శరీరాన్ని చక్కగా చూసుకునవలే. ఎవడు చూస్తాడు నీ శరీరాన్ని? నా తల్లి చూస్తుందా? నా తండ్రి చూస్తాడా? నా గురువు చూస్తాడా? ఎవడు చూస్తాడు? ప్రభుత్వం చూస్తుందా? ఢిల్లీ నుంచి చూస్తారా? ఎవడు చూస్తాడు నా శరీరాన్ని? ఎవడు చూసి బాగా చూసుకుంటాడు? నేనే చూసుకోవాలి. ఉద్దలేదు ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదేత్ ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ నిపరాత్మన. వేదవ్యాసుడు ఒక గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత. వేదవ్యాసుడు గట్టిగా చెప్పకూడదాం ఈ సందర్భంగా మనం. మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క రెండు రోజులు మనం ఇతోధికంగా అందరి దగ్గర నుంచి ఆధ్యాత్మిక శాస్త్రం విందాం, వింటున్నాం, వినబోతాం. విని దాని యొక్క ఫలితం ఏంటి? ఏది తింటే అది మన భాగం అవుతుంది. అవునా? ఒక యాపిల్ ఉంది, యాపిల్ నోట్లో పెట్టుకుని తిన్నాము, యాపిల్ ఎక్కడ పోయింది? ఏమైంది? మన శరీర భాగం అయిపోయింది. ఏది శరీరంలో పెడితే అది మన శరీర భాగం అయిపోతుంది. ఒక పనసండు పండు తింటాము, ఏమవుతుంది? పనస పండు తిన్న తర్వాత ఎక్కడ పోయింది? మన నర నరాల్లో ఇంకిపోయింది, మన శరీర భాగం అయిపోయింది. అలాగే ఏది వింటామో అది ఒక మనస్సు యొక్క భాగం అయిపోతుంది, శ్రవణం. ఏది తెలుసుకుంటామో అది మన బుద్ధి యొక్క భాగం అయిపోతుంది, యొక్క ఆ యొక్క నిర్మాణంలో చేరిపోతుంది. యాపిల్ శరీరం యొక్క నిర్మాణంలో చేరిపోయినట్టు. మీరు భగవద్గీత చదివితే, భగవద్గీత వింటే అప్పుడు ఏమవుతుంది? ఆ భగవద్గీత అనేది మీ యొక్క మనస్సు యొక్క నిర్మాణంలో మానసిక శరీరంలో అంతర్భాగం అయిపోతుంది. యాపిల్ శరీర భాగంలో అంతర్భాగం అయిపోయినట్టు.